పశ్చిమ గోదావరి జిల్లా ప్రగడవరంలో మహా మృత్యుంజయ విశ్వశాంతి యాగం ముగిసింది. శ్రీ 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 విజయ శంకరపాల కనక దుర్గాదేవి శివపంచయాతన క్షేత్రంలో ఈ మహాయాగాన్ని నిర్వహించారు. లోక కళ్యాణం కోసం గాయత్రి గ్రనైట్ గ్రూప్ల అధినేత శ్రీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు యాగాన్ని చేశారు. యాగానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్యామలారావు అందిస్తారు. ఓ చూశాము. సమాజంలో ప్రజల యొక్క సుభిక్షత కోసం పాటుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సమాజంలో ఎన్నో రకాల ఎన్నో వర్గాలు ఎన్నో భేదాలు ఎంతో మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అందరూ కూడా జన్మను సార్థకత్వం చేసుకునే వారిలో అతి కొద్దిమంది ఉంటారు. అటువంటి కొద్దిమందిలో మన రవిచంద్ర గారు ఒకరని చెప్పచ్చు. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా ఈ చింతలపూడి సమీపంలో ఉన్నటువంటి ప్రగడవనం గ్రామంలో ఒక అద్భుతమైన దేవస్థానం నిర్మాణం చేయడమే కాకుండా ఇక్కడ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అలాగే సుఖశాంతులతో వర్ధిల్లాలనే ఒక కార్యక్రమంతో పాటు ఇక్కడ దాదాపు 108 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ హోమం ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతంగా ఉంది. ఇదే విధానం చూస్తే కనుక సమాజంలో అన్ని విధాలుగా కూడా అందరూ కలిసి ఇదే రీతిలో వెళ్తే కనుక ఈ సమాజం ఎంత సుభిక్షంగా ఉంటుందో అనే ఆశ్చర్యపడిన అవసరం కూడా అవసరం లేదు. ఈ దీని మీద అసలు ఎందుకోసం ఈ హోమం ప్రారంభించారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ హోమం చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు మీరు ముందు అమ్మతో మాట్లాడినాక మాతాగారు చెప్పండి. అమ్మ మాతాగారు అతి సామాన్యమైన స్త్రీని స్వామి, కానీ అమ్మ పలుకుతూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, ఇది చెయ్యి అది చెయ్యని. ఒకసారి ఇలాగే దోశ యజ్ఞం చెయ్యమ్మా అని అడిగారు. దాని గురించి నాకు తెలియదు కాబట్టి పెద్దలను అడిగాను. మహామృత్యుంజయ జపదోష విశ్వశాంతి మహాయాగం అంటే విశ్వశాంతి కోసం చేసేటువంటి యాగం, చాలా ఖర్చుతో కూడుకున్నది. పూర్వం ఋషులు మహర్షులు ఇలా రాజులు ఇలాంటి వాళ్ళు చేశారు, రాజుల యొక్క సహాయంతో ఋషులు చేశారు. ఇప్పుడు మనం చేయాలంటే చాలా కష్టం కదా తల్లి అన్నారు. అంటే ఈ యొక్క గ్రామాన్ని ఎంచుకోవడానికి, మారుమూల గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ప్రగడవాడంలో మీరు ఇక్కడ ఈ పీఠాన్ని స్థాపించడానికి కారణాలు ఏంటి? మారుమూల ఎంచుకోవడం అని కాదు, ఆ తల్లి తను ఎక్కడ ఉన్నాను అంటే అక్కడికి వెళ్ళటం. వెంకన్న బాబు ఎక్కడో మారుమూలు ఉన్నాడు కదా పైన కొండలపైన. మీరు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఎక్కడున్నాడు అప్పుడు వెంకన్న బాబు కదా నాన్న? 100 సంవత్సరాలు అక్కడికి నడిచెళ్ళిన పెద్దలు ఉన్నారు చాలామంది. ఇదివరకు నడిచేవారు, సామాన్యులు కూడా నడిచారు, బళ్ళు కట్టుకొని నడిచని ఎడుతూ ఉండేవారు కాశీ. అది అలాగే ఈ మారుమూల అని చెప్తున్నారు. ఇది ఒక చిన్న కుగ్రామం కావచ్చు, కానీ ఇది ఒకప్పుడు ఇదొక రాజ్యం అని దీన్ని పరిపాలించిన రాజులు ఉన్నారని, దేవస్థానం భూగర్భంలో కాల వైపరీత్యం వల్ల భూస్థాపితం చేయబడిందని అమ్మ నాకు దేవాలయాన్ని లోపలికి తీసుకెళ్ళి చూపించారు. శివాలయం నిర్మాణం చెయ్యమ్మన్నారు, నేనేం చేయగలను నా దగ్గర. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా రెడ్డి రాజుల పాలన కాలం నాటిదని, అలా చరిత్ర కలిగినటువంటిదని, దీని మీద మీ అభిప్రాయం? తల్లి చెప్పారు కదా, అది రెడ్డి రాజులు అవ్వచ్చు, కమ్మరాజులు అవ్వచ్చు, కాపురాజులు అవ్వచ్చు, కులం పెట్టకండి. ఇక్కడ రాజు, ఒక రాజు పరిపాలన చేశాడు, వాడు క్షత్రియుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఇక్కడ వేదం ఎప్పుడు వినిపిస్తూ ఉండేది. నేను ఆ భూగర్భంలోకి వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడ వేదం వినిపిస్తూ ఉంది. కాబట్టి ఏ రాజులన్నా అవనే రాజులు అంటే ఆ రోజుల్లో, ఈ రోజున ముఖ్యమంత్రులు రాజులు, ప్రధానమంత్రి రాజులు అంటున్నారు. ఆ రోజుల్లో ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవారు. ఆ రాజు ఏ కులం అనేది నాకు తెలియదు, నాకు కులం లేదు. కాబట్టి ఒక రాజు చేశాడు పరిపాలన, దీన్ని చేసినప్పుడు ఉన్న దేవాలయం ఇది. అప్పుడు నాగులు పూజించాయి స్వామి, మానవులు కాదు, నాగులు పూజించాయి. అస్సలు మొట్టమొట్ట ఆ తల్లిని ఆ స్వామిని నాగులు పూజించాయి. నాగులు కోనేరు, అది నాగులు పూజించడం నేను కళ్ళతో చూశాను. నాగులు కాల వైపరీత్యం వల్ల భూస్థాపితం చేయబడుతున్నటువంటి దేవాలయం, ఇలా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే నాగులన్నీ వచ్చి స్వామితో మొరపెట్టుకుంటున్నాయి, వద్దు స్వామి దేవాలయం భూగర్భంలోకి వెళ్ళకూడదు, మేము భరించలేము, మేము మీ సేవ చేసుకుంటూ తరిస్తామని అడుగుతుంటే స్వామి మాట్లాడటల్లా. ఎందుకని మాట్లాడటం? ధర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడటం లేదు. కానీ సర్పాలను బయటికి వెళ్ళమని పార్వతీదేవి చెబుతున్నారు పక్కన, నేను విన్నా, నేను చూశాను. అయితే పాములు బయటికి వెళ్ళలేదు, కానీ ఇంకొక ఆయన ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి దేవాలయం తలుపు మూసేశారు. అక్కడుండే చెత్తి ఇలా అన్నారు, దూరం మీద ఉండి తలుపు మూతబడి, పరమేశ్వర నీ దేవాలయమే వెళ్ళిపోతుంది లోపలికి, నేనే గొప్పవాడిని, నీకంటే నేను అసలు భూగర్భంలోకి వెళ్ళాలి, భూమి మీద స్థిరంగా నిలబడి ఉన్నా ఇప్పుడు అన్నాడు. అంతే ఒక పాము ఇలా లేచి పై స్లాఫ్ను కొట్టుకొని పైకొచ్చి పైనుంచి చూస్తూ ఆ స్వామిని చూసామని చెప్తుంది. స్వామి దేవాలయం కంటే ముందు నువ్వు వెళ్ళిపోతున్నావు చూసుకోండి. అంటే భూమి ఇలా పగిలిపోయింది, భూమిలోంచి అగ్ని వచ్చింది, ఆయన అలా తీసుకెళ్ళింది, భూమి మళ్ళీ ఇలా వచ్చేసింది.
కానీ దేవాలయం కూడా అలాగే నిదానంగా దిగిపోతూ వెళ్ళిపోతుందో చూశాను స్వామి. పాములన్నీ కూడా స్వామి శిరస్సుకే, స్వామి శిరస్సు మీద తన శిరస్సును వేసి కొట్టుకుని చనిపోతున్నాయి. కానీ ఈ పైకి వచ్చిన ఈ పాము మట్టుకు దక్షిణ భాగానికి, దేవాలయానికి దక్షిణ భాగానికి ఉరికి నేను మళ్ళీ తిరిగి వస్తాను, దేవాలయం నిర్మాణం చేసుకుంటా, మా జాతి మొత్తం పూజిస్తారు మళ్ళీ ఆ పరమేశ్వరిని అని చెప్పడం నేను విన్నాను స్వామి. నిజంగా మీరు దేవుడు ఉన్నాడని మాట ఎంత మాతకు వచ్చినటువంటి సంకల్పం కావచ్చు, అలాగే ఆమెకి భగవంతుని రూపంలో వచ్చినటువంటి నిదర్శనాలుగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగిందని, అదే విధంగా ప్రజా నిర్మాణం ప్రజలు అందరికీ సుభిక్షంగా ఉండాలి కారణం చేత ఈ 108 రోజుల పాటు ఉత్సవాలతో కూడిన హోమాలు జరుగుతున్నాయి. అయితే ఈ హోమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో ఇక్కడ ఉన్న మరికొంతమంది భక్తులు కావచ్చు, అలాగే దేవాలయ నిర్మాణం గురించి చెప్పిన తల్లి హోమం గురించి చెప్పదా? చెప్పిందా? అది కూడా తన రచన అంటే ఈ సృష్టి చల్లగా ఉండాలని ఇటువంటి యాగాలు చేయటానికి కొంతమందిని తను సృష్టించుకుంటారు కదా. అలా సృష్టించుకున్న వాళ్ళల్లో పద్మరాజు రవిచంద్ర, చేయించేవారిలో పండితుల్లో అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని గారు, అలాగే కృష్ణశాస్త్రి, అలాగే శర్మ గారు, శ్యాము గారు, ఇలా కొంతమంది పండితులు అందరూ వచ్చారు. అంతే కదా, కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు స్వామి. వచ్చి మూడు సార్లు, ఒకసారి చేయటానికే ఎంతో సొమ్ము ఖర్చు అవుతుంది, కానీ ఇది మూడు సార్లు చేయించిన ఘనత ఆ తల్లి యొక్క పుత్రుడైన ఆయనకు లభించింది, చేయించడానికి ఈ పండితులకు లభించింది. కానీ నేను సేవకురాలిని కదయ్యా. అమ్మ ఉంది, దేవాలయం నిర్మాణం చేసుకున్నారు, ఒక స్త్రీ కట్టగలదా? ఇంత కనుచూపు మేరలో మీరు చూడండి ఎంతంత ఆలయ నిర్మాణాలు జరిగి ప్రశాంతమైన వాతావరణంలో ఉందా తల్లి కదయ్యా. ఒక స్త్రీకి చేతకాని పని అది, కానీ ఆ తల్లి స్త్రీ కదయ్యా. కానీ శక్తికి సాధ్యం అసాధ్యం అంటూ లేదని నిరూపించిన తల్లి ఆ తల్లి కదయ్యా. మీలాగే పురుషుల్లాగే స్త్రీలు కారు నడుపుతున్నారు, విమానాలు నడుపుతున్నారు ఏయా. అలాగే దేవాలయం కట్టింది ఆ తల్లి, వచ్చి స్వయంగా కట్టుకుంది ఆవిడ. అన్ని రంగాల్లోనూ ఉన్నారు స్త్రీలు, తక్కువలో లేరు అని చెప్పడానికి కూడా కొంత కారణం కదమ్మా విజయమ్మ. ఆ బాబు సాయం చేస్తూ ఉంటే ఇల్లాలు ఎప్పుడు కాదు వద్దు అనే మాట రెండూ పలకల అయ్యా. మీరందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఒక్క మా గ్రామమే కాదు నాన్న, మా గ్రామం గిన్నీస్ బుక్లో ఎక్కినా ఆశ్చర్యపోకర్లా. కానీ మా ఒక్క గ్రామం గురించే నేను చెప్పట్లా. అమ్మ సృష్టి ఎక్కడున్నా ఆ రచన అనేది చల్లగా ఉండాలి, ఆవిడ రచన చల్లగా ఉండాలి. అదేవిధంగా చెప్పండి సార్, ఈ యొక్క హోమాలు దాదాపు 108 రోజులుగా జరుగుతున్నాయి, ప్రజల యొక్క మేలు అర్థం, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సభలు ప్రజలు కూడా చాలా సుఖాంతసాలతో మీరు ఉండాలని కోరుకుంటూ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ఎంతో ఆర్థిక వ్యయాన్ని ఖర్చు చేయ దాన్ని కూడా వెనుకాడుకోకుండా ఖర్చు చేస్తున్నారు, మీ యొక్క ముఖ్య ఉద్దేశం? మేము ఎక్కడో వరంగల్ జిల్లాలో ఇనుగుడితి గ్రామం కేశవంద్రం మండలంలో పుట్టినటువంటి మా నాన్నగారు వద్రాజు నారాయణ గారు కీర్తిశేషులు, మా అమ్మగారు వద్రాజు వెంకటనరసింహ గారు వారు కీర్తిశేషులు. ఆ తర్వాత మా కన్న తల్లితో సమానం, కన్న తల్లిగా భావించే మాతాగారు మాకు పరిచయం 2003-04 నుంచి పరిచయం అయిన దగ్గర నుంచి గుడి చిన్నగా ఉన్న గుడిని అమ్మ చెప్పిన విధంగా మేము కొంతమంది మిత్రులం కలిసి అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఈ గుడిని ఇంతగా చేసిన ఈ గుడిని రోజు నిత్యం పూజింపబడాలి, అన్నీ కావాలి అనుకున్న తరుణంలో మాతాగారు ఈ ఉర్వారుక విశ్వశాంతి మహాయాగం చేస్తే 108 రోజులు చేస్తే చాలా బాగుంటుంది, ఇది మాతాగారికో నా కోసం ఏ ఒక్కరి కోసం కాదు, విశ్వశాంతి కోసం, భూమి మీద ఉన్న మొత్తం ప్రజలందరూ సుభిక్షంగా హ్యాపీగా ఉండడం కోసం చేసే యజ్ఞం, దీన్ని చేస్తే చాలా బాగుంటుంది నాన్న అని చెప్తే మొదటిసారి ప్రయత్నం చేశాం, సక్సెస్ఫుల్గా చేశాం. దాని తర్వాత రెండోసారి చేయమన్నారు, రెండోసారి చేశాం, మూడోసారి కూడా చేద్దామన్నారు అమ్మగారు చెప్తే మూడోసారి చేశాం. ఇది 108 రోజులు నిన్న కంప్లీట్ అయిపోయింది, ఇవాళ 109 రోజు ఆ దోసకాయలు తీసుకొచ్చి పూర్ణావతిలో సమర్పిస్తే ఈ రోజుతో మహాయాగం పూర్తవుతుంది. దీని తర్వాత పోయిన సంవత్సరం కోటిసార్లు కుంకుమార్చన చేశాం, 2 టన్నులు కుంకుమ. ఆ కుంకుమను ఈ అన్ని ప్రాంతాల గుళ్ళకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు కోటిసార్లు కోటి గంధార్చన, మళ్ళీ 1-2 టన్నుల గంధం, 3 టన్నుల గంధం, గంధంతో రోజు అర్చన చేస్తారు, రోజు శివునికి అభిషేకం చేస్తారు, రోజు పత్రిపూజ చేస్తారు, వివిధ రకాలు కోటి పత్రిపూజలు. ఇక్కడ జరిగిన పూజలు ఇప్పటివరకు నేను ఎక్కడ ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడా కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ, ఈ జిల్లా వాళ్ళు కానీ, ఈ రాష్ట్రం వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కానీ అందరూ ఈ యాగాన్ని చూసిన వాళ్ళు, టీవీలలో చూసినా సరే
మీడియా ద్వారానే ఎక్కడి నుంచి చూసినా అందరూ అదృష్టవంతులు అవ్వాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇది బాగా సక్సెస్ అవ్వాలని. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడిన ఈ యొక్క దేవస్థానం ఇప్పుడు రెండు రాష్ట్రాలకు విభజించబడింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా మీరు వెనకాడుకోకుండా ఆర్థికంగా కానీ ఏ విధంగా వెనకాడుకోకుండా చేస్తున్న ఈ కృషి మీరు ఏ విధంగా సంతోషిస్తున్నారు? అలాగే ప్రజలకు యొక్క మేలును కోరే మీకు కల కారణాలు ఏంటి? స్వతహాగా మేము కొంచెం దైవ కార్యక్రమాలు తలపెట్టి చేస్తాము. అందులో మాతాగారి కోసం మాతాగారు చెప్తే ఏమైనా చేస్తాం. అందులో ఈ గుడిని మేము చూసుకోవాల్సిందే, అమ్మగారు మేము అందరం కలిసి డెవలప్ చేయాల్సిందే. అమ్మ ఆశీస్సులతో మా ఊర్లో కూడా ఒక అయ్యప్ప స్వామి గుడి కట్టాలి. మేము కూడా మొన్నదాకా కూడా మేడారంలో జరిగిన జాతరలో 1.5 కోటి భక్తులు వచ్చే జాతరలో ఆల్మోస్ట్ 4 రోజుల్లోనే 1.5 కోటి మంది వస్తారు. అలాంటి పెద్ద జాతరలో కూడా మేము కూడా మా కంపెనీ తరఫున, గాయత్రి గ్రాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున దాదాపుగా 2 కోట్లు ఖర్చు పెట్టి బాగా అభివృద్ధి చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఫ్యూచర్లో మళ్ళీ అమ్మ ఏం చేస్తే, ఎక్కడ చేయాలో, ఎట్లా చేయాలో చెప్తే ఆశిస్తే చేస్తాం. కానీ మా ఊర్లో కానీ ఖమ్మంలో కానీ చేయాలని ఉంది. నెక్స్ట్ ఒకసారైనా చేస్తే అమ్మ అక్కడ కూడా వచ్చి ఆశీర్వదిస్తే, ఈ అయ్యగారులు అక్కడ కూడా ఆశీర్వదిస్తే మా వాళ్ళు సంతోషిస్తారు. అదే అంత అక్కడ ఇక్కడ తేడా ఏం లేదండి, ఎక్కడైనా చేస్తాం. తిరుపతి కూడా వెళ్తాం ఎప్పుడు, అరసవల్లిలో చేసాం, సూర్యనారాయణ టెంపుల్లో, తెలంగాణలో చేస్తున్నాను, అనంతపూర్లో కూడా చేసాం, అన్నీ చేస్తాం. విజయవాడకు మీ కనకదుర్గ కూడా వెళ్తాం, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వెళ్తాం. మీరు కూడా మా దగ్గర అన్ని గుళ్ళు కూడా తిరగండి, మేము మీ దగ్గరకు వస్తాం, ఇవన్నీ కలిసి ఉందాం. అదే విధంగా పురుషులకి సపోర్ట్గా లేడీ అంటే మగవాళ్ళు అనుకున్నా కానీ ఆడదని ప్రాబ్లం లేదే ఏ పని కాదు. అటువంటి ఇంత ఖర్చుతో కూడినటువంటి వామం కోసం మీరు చెప్పండి మేడం. గత కొన్ని సంవత్సరాలుగా, గత దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి హోమం ఏదైతుందో, ఇది ప్రజా శ్రేష్ కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలకు అంటే ఈ సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా అనేక విధాలుగా ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడా ఎటువంటి మిత్రభేదం కానీ, ఎటువంటి దుష్టశక్త కార్యకలాపాలు కానీ జరగకోకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలనే కార్యక్రమం ఎవరైతే రవిచంద్ర గారు చేపట్టారో ఇది అద్భుతం. అదేవిధంగా ఈ యొక్క హోమం చేస్తున్నటువంటి పండితులు కూడా మన మధ్య ఉన్నారు. హోమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రగడవరం గ్రామంలో నేను చేసినటువంటి శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు దత్తత దేవాలయమైనటువంటి శ్రీ విజయశంకర బాలగణక దుర్గాదేవి ఆలయంలో నిర్మాణ కార్యక్రమానికి కానీ ఈ మూడు విశ్వశాంతి మహాయాగాలు ఉర్వారక దోష యాగాల్లో కానీ ఆధ్వర్యం వహిస్తూ, నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని టీటీడీ వేద పండితులు, నా ఆధ్వర్యంలో ఇతర వేదాగమ పండితులు అలాగే శృంగేరి శారదాధీశ్వరు యొక్క దివ్య ఆశీస్సులతోటి అమ్మ మాతృశ్రీ యోగినీమాత గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సర్వే జనా సుఖినాభవంతో అన్నట్టుగా అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం, గ్రామంలో ఉండేటువంటి, దేశంలో ఉండేటువంటి బ్రహ్మక్షత్రి వైశ్య శూద్రాదులు అందరు అష్టాదివర్ణము కూడా సుభిక్షంగా ఉండాలని. ఈ విశ్వశాంతి యాగం వల్ల మృత్యుంజయ యాగము ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాదు, దోశ పండు వలె ఎలా అయితే తుడుగు వదులుతుందో అందరూ కూడా ఈ పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య ఆశస్సులు ఉండాలని 108 రోజులు నిన్నటితోటి 108 రోజుల దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని 30 మంది పండితుల చేత 21 ఉపయోగాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈరోజు 11:30 గంటలకి మహామృత్యుంజయ ఉర్వారుక మహాపూర్ణాహుతి, అలాగే స్వామివారి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారని కోరుచు లోకా సమస్త సుఖినా భవంతు సర్వే జనా సుఖినా భవంతు శుభం. ప్రగడవర గ్రామం చేసుకున్నట్టు చెప్పాలి, ఎందుకంటే 100,000 మంది ప్రజలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చేస్తున్నటువంటి ఈ హోమం ఏదైతుందో ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా ఇందులో తనామన భేదం లేకుండా చేస్తున్నటువంటి ప్రజా సుభిక్షతే వాళ్ళ ముఖ్య ధ్యేయంగా చేస్తున్న ఈ యొక్క హోమం ఏదైతుందో ఇది చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మరొక పండితులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీ ప్రభో.
మానవ జీవితంలో మానవుడు ఏ ఆయాసము లేనటువంటి మరణం కావాలి. ఆ మరణం పొందాలి అంటే యజ్ఞం అంటే దోస విత్తనాలు మొదటి రోజున చల్లి బంగారం నాగలతో దున్ని దుక్కు దున్ని విత్తనాలు చల్లారు. అది మొక్క, మొక్క మొలక, మొలక పాదు, పాదు నుంచి పోత, పోత నుంచి పిండి, పిండి నుంచి కాయ, కాయ పండు, కాయ పండే ఫలదీకృతం చెందుతుంది. ఆ ఊడినటువంటి పండు ఏ రకంగా అనాయాసంగా మొక్క నుంచి ఊడుతుందో జీవితం అలాంటి జీవితంగా మనం ఈ ప్రాంతం కానీ దేశం కానీ దీనికి సంబంధం లేదు. ఈశ్వరుడు సృష్టి మొత్తం భూమండలం అంతా ఆ ఈశ్వరుడు సృష్టించినటువంటి భూమండలం మీద ఉండే జీవులందరినీ పోషించేది తల్లి జగన్మాత బాలకనక దుర్గానండి, విజయదుర్గానండి, లేకపోతే చండి అనండి, ఇంకో ఏ పేరుతో పిలిచినా ఈశ్వరుడు సృష్టించాడు, అమ్మ పోషిస్తున్నారు. ఇలా ఈశ్వరుడు సృష్టించి అమ్మ పోషించేటటువంటి ఒక మానవ జీవితమే మనుషులే కాదు భూమండలం మీద ఉండే సమస్త జీవులకి సుఖ సంతోషాలు కలగాలని, వారి వారి వృత్తులలో వారి వారి జీవనాల్లో ఆనందమైనటువంటి జీవనం పొంది అనాయాసైన మరణం పొందాలని, ఈశ్వరుడి సాయుధ్యాన్ని పొందాలని కోరేటటువంటి చేసే యాగం ఉరువారకు మృత్యుంజయ మహాయాగం. యాగంలో పాల్గొన్నటువంటి, ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తుల యొక్క జన్మ చరితార్థం, పరోక్షంగా చూసినటువంటి భక్తుల యొక్క జన్మల చరితార్థం, భూమండలం మీద మానవులుగా పుట్టిన మనందరి జన్మల చరితార్థం, దక్షిణామ్న శృంగేరి శారదాపీఠాధీశ్వరుల జగద్గురు భారతీ తీర్థస్వామి ఆజ్ఞాపించారు యజ్ఞం చేయండి అని. ఆయన ఆజ్ఞానుసారంగా, మాతగారు ఆజ్ఞానుసారంగా, రవిచంద్ర గారు, దీక్షితులు గారు కలిసి ఇలాంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని చూడాలన్నా, వినాలన్నా, ఇందులో పాల్గొవాలన్నా ఈశ్వరానుగ్రహం కావాలి. అలా ఈశ్వరానుగ్రహం ఉన్న మనందరం ఇక్కడ పాల్గొన్నాం. ఇంకొంచెం ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళందరూ మీడియా ద్వారా అయినా ఇలాంటి యజ్ఞాన్ని చూసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తే సర్వే జనా సుఖినో భవ. ఈ మృత్యుంజయ యాగం యొక్క ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులతో పాటు అలాగే మీడియా పరంగా కూడా సాక్ష్యంగా ఉండాలన్న ఒక ముఖ్య కారణం చేస్తే అలాగే కార్య ఈ యొక్క హోమానికి ప్రధాన కర్త అయినటువంటి వ్యాధపడులు కావచ్చు, అలాగే తన సహచరులైనటువంటి మిత్రులు గణం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రగడవర గ్రామం అదృష్టం అని చెప్పాలంటే నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రామంలో, ఈ కుగ్రామం అయినటువంటి ఈ ప్రగడవర గ్రామంలో ఈ దేవాలయం ఏర్పాటు కావచ్చు. అదేవిధంగా రెడ్డి రాజుల కాలం నాటి కూడా చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా రాష్ట్రాలు అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేవస్థానం ఏర్పడింది. కానీ అప్పటి నుంచి కూడా మాత ఇక్కడ ఎవరైతే మాతున్నారో ఆ మాత యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చేస్తున్నట్టు ఈ హోమం కావచ్చు, అలాగే ఈ ప్రతి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని మనం చూస్తే కనుక ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో దైవికంగాను ప్రజల యొక్క సుఖ సంతోషాలే ఎల్లుబుచ్చే విధంగా ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. ఇది రాబోయే రోజుల వారికి, రాబోయే సంతతితో పాటు రాబోయే యుగాల వరకు ముందు జాగ్రత్తగా కూడా ముందు భవిష్యత్తు కూడా ఈ నిర్దేశం చూపించే విధంగా ఈ హోమాలతో పాటు ఈ వాతావరణం కనబడుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక భగవంతుడి స్వరూపం మానవుల్లోనే ఉంటుంది. ఆ మానవులే మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత యొక్క ప్రధాన ఉద్దేశంతో రవిచంద్ర గారు ఈ కార్యక్రమం చేసినట్టు తెలుస్తుంది. ఈడిజన్ మహేంద్రతో శ్యామరావు, నెంబర్ వన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా ప్రగడవరం నుండి.